నా జన్మదినాన్ని భారీగా జరిపినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు, నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. నేను ఎందుకంటే వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నానని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మేము గతంలో కూడా ఎంపీపీ చేసినప్పుడు కూడా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండే, నేను ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉండే. నాకు తెలుసు ప్రతిపక్షంలో ఉంటే ఏం చేయాలి, అధికారంలో ఉంటే ఏం చేయాలి. ప్రతి గ్రామాలలో ఏ నష్టం జరిగినా, కష్టం జరిగినా దాన్ని వేలెత్తి చూపించే అవకాశం ఉంది, ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. నన్ను చాలామంది రమ్మని ప్రోత్సహించిన, నేను రాను, ప్రతిపక్షంలో ఉంటా. ప్రతిపక్షం అనేది ఏందో కూడా నేను చూడాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్షంలో ఉండడం జరిగింది. పార్టీ ఏ బాధ్యతలు అప్పచెప్పినా తూచా తప్పకుండా పార్టీని బలోపేతానికి కృషి చేస్తానని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరింది కాబట్టి మా తన ముగ్గురు నలుగురం ఉన్నాం. ఎట్లయినా ఇన్ఛార్జి గురించి అడుగుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో నెక్స్ట్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నా. నేను ఈసారి ఎమ్మెల్యే 100% అవుతున్నా. ఈరోజు ఈయనే చెప్తున్నా, భగవంతుని దర్శనం చేసుకుని వస్తున్నా, డిలిమిటేషన్ అవుతుంది. 100% బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 నియోజకవర్గాలు అవుతున్నాయి. ఒక నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గంలో తప్ప 40 నాకు ఎవ్వరూ లేరు. నన్ను వచ్చి ముందుకు రాబోయే రోజుల్లో ముందుకున్నా నేను పార్టీకి వాళ్ళకు కూడా గెలిపిస్తాం, కృషి చేస్తా. అధిష్టానం నాకు 100% ఇస్తాయని నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. రాబోయే రోజుల్లో నేను నెక్స్ట్ ఎమ్మెల్యే 100% కొత్త కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యేగా ఉంటానని కూడా తెలియజేస్తాను. నా మీద ఉత్తగా ఆరోపణలు చేస్తూ ఉండు. ఎవరెవరు ఎన్ని కబ్జాలు పెట్టిరో, అలాగే సాక్ష్యాలతో సహా మరో రోజు మీ ఇంటర్వ్యూలనే ప్రూఫ్తో సహా ఏ హౌజ్ నెంబర్రా, ఏ హౌజ్ నెంబర్ శిఖంలో ఉంది, దానికి ఓనర్ ఎవరు, ఏ షెడ్లు ఏడగట్టిరు, దానికి ఓనర్ ఎవరు, అన్నీ కూడా నాయకులే తీస్తా. 4 ఎకరాలు స్టేడియంకు అలాట్మెంట్ చేసినాక ఏ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కబ్జా పెట్టింది వాస్తవం కాదని కూడా అడుగుతా ఉన్నా. కొందరు కౌన్సిలర్ మాట్లాడుతూ ఉంటారు, 300 గజాలు బాలాజీ నగర్లో 59 చేపించుకుని రిజిస్ట్రేషన్ చేపించుకురు, చేపించుకొని అమ్ముకున్నారు. మరి వాళ్ళకి ఎట్లా 59 అయింది, నా మీద 59 అంటారు. మరి ఈరోజు ప్రభుత్వ భూములు కట్టి వాటర్ ప్లాంట్ నడుపుకుంటా ఆ కౌన్సిలరే ఉంటుంది. నేను పేరెత్త తలుచుకోలేను కానీ. నమస్తే, ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం. జిన్నారం మాజీ ZPTC మాజీ MPP బాలరెడ్డి జన్మదిన వేడుకలు అయితే చాలా తక్కువ సమయంలోనే అట్టహాసంగా జరిగాయి. మనతో పాటు బాలరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు, ఒక్కసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. సరే, ఆయన చాలా అడగాల్సింది ఉంది, ఖచ్చితంగా ఒక ఇంటర్వ్యూకి సమయం తీసుకుని అన్నీ అడిగే ప్రయత్నం చేస్తాను. ఈరోజు జన్మదినం సందర్భంగా ఒక్కసారి పలకరించే ప్రయత్నం చేస్తున్నాను. అన్న, ముందుగా నమస్తే, మీకు జన్మదిన శుభాకాంక్షలు. నమస్కారం. సో చాలా తక్కువ సమయంలోనే మీరు శ్రీశైలం నుంచి సాయంత్రం వచ్చినట్టున్నారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది, యువకులు కానివ్వండి, బొల్లారం ప్రజలంతా సాధ్యమైనంత వరకు హాజరయ్యి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మిమ్మల్ని ఆశీర్వదించారు. ఏం చెప్పదలుచుకున్నారు? నేను అసలు జన్మదినం ఈరోజు శ్రీశైలంలో జరుపుకుందాం అనుకుని నిన్న వెళ్ళినాం మేము. నేను వెళ్ళిన వెంటనే నా వెనుక ఇంకో 15 మంది వచ్చారు. 20-22 మందితో ఈరోజు దైవదర్శనం, మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని అక్కడే ఉండిపోదాం అనుకున్నాం. కానీ అభిమానులు కొన్ని ఫోన్లు రావడం వల్ల మళ్ళీ 5:30 కల్లా ఇక్కడ వచ్చినాను. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈరోజు నా జన్మదినాన్ని భారీగా జరిపినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు, నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా కార్యకర్తలు ఉత్సాహంతో నా బర్త్డే జరపడం చాలా సంతోషం. నేను ఎందుకంటే వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నానని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ముందు ముందు కూడా కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉండి మరింత వాళ్ళకి సేవ చేయాలనే ఒక ఆలోచనతో, మరి ఆ కార్యకర్తలందరూ కూడా నేను ముందు ముందు ఉన్నతమైన పదవులకు ఎదగాలనే ఆశ చాలా ఉంది. చాలా రోజుల నుంచి కూడా సందర్భంలో కోరికలు కోరుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు నేను ఒకటి చెప్పదలుచుకున్నా, మరి రాబోయే రోజుల్లో నాకు మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా నేను ఇవాళ శ్రీశైలం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత చెప్పడం జరుగుతూ ఉంది. మరి నాకు అంగబలం కానీ అర్ధబలం కానీ అన్నీ ఉన్నాయి. మరి నా కార్యకర్తలే పెద్ద అండ కాబట్టి నన్ను అభిమానించే ప్రతి కార్యకర్త కూడా నన్ను వెనుతట్టి ముందుకు పంపుతూ ఉన్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. సరే, చాలామంది యువకులు వచ్చారు ఈరోజు. మీరు అన్నట్టు బొల్లారంలో మిమ్మల్ని అభిమానించే వాళ్ళు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చారు. కొంచెం వర్షం వల్ల కూడా కొంతమంది రాలేకపోయారు. వాళ్ళు కూడా మీకు విషెస్ చెప్తూ ఉన్నారు ఫోనులు చేసి. ఎట్లా ఈ అభిమానాన్ని అంతా ఒక్క దగ్గర చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరానికి ఒకసారి చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు చాలామంది కూడా మండలం నుంచి ఫోన్ చేశారు. నేను పొద్దున 6 గంటలకు స్టార్ట్ చేస్తే ఫోన్లు
సాయంత్రం ఇప్పటిదాకా ఫోన్లు మాట్లాడడం జరిగింది. ఉమ్మడి మండలం నుంచి కూడా ముఖ్య నాయకులు కానీ ముఖ్య కార్యకర్తలు కూడా అందరూ నన్ను వెనుతట్టి ప్రోత్సహిస్తూ ఉన్నారు రాజకీయంగా ఈరోజు. అదేవిధంగా నా బర్త్డే విషెస్ కూడా చాలామంది చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి ఈరోజు ఉమ్మడి మండలంలో మరి నన్ను అందరూ కూడా నువ్వు ఉండాలన్న రేపు రాబోయే రోజుల్లో మీకు భవిష్యత్తు ఉంటుందని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఇచ్చే ధైర్యంతో నేను ముందుకెళ్తానని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈ సంతోషం నా సంతోషం కన్నా ఎక్కువ, నా కార్యకర్తల అభిమానుల సంతోషం ఎక్కువ ఉంది. అలా సంతోషమే నా సంతోషం. సరే, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మీ జన్మదినం సందర్భంగా మీరు ఇప్పటికీ అలసిపోయి ఉన్నప్పటికీ సందర్భం వచ్చింది కాబట్టి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నారు కాబట్టి రెండు విషయాలు నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. మొదటిగా, మీరు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుతానికి అందరి చూపు ఈ ఉమ్మడి మండలమే కానివ్వండి, పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా బాలరెడ్డి ఒక సీనియర్ నాయకుడు, జెడ్పీటీసీ చేశాడు, ఎంపీపీ చేశాడు, మీ భార్య చైర్పర్సన్గా ఉన్నారు. ప్రస్తుతానికి అందరి చూపు బాలరెడ్డి వైపు కనిపిస్తుంది. అండ్ ఏమన్నా ఇన్ఛార్జ్ అడగబోతూ ఉన్నారా, హరీష్ రావు మీకేమన్నా మాట్లాడుతూ ఉన్నారా? హరీష్ అని అంటే కూర్చునిపెట్టి మాట్లాడతాడు. నాకు కూడా పార్టీ ఏ బాధ్యతలు అప్పచెప్పినా ముందుండి నడిపించడానికి నేను ముందుంటానని కూడా తెలియజేస్తున్నా. పార్టీ ఏ బాధ్యతలు అప్పచెప్పినా తూచా తప్పకుండా పార్టీని బలోపేతానికి కృషి చేస్తానని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరింది కాబట్టి మా తన ముగ్గురు నలుగురు ఉన్నాం. ఎట్లయినా ఇన్ఛార్జి గురించి అడుగుతూ ఉన్నాం. మరి ముగ్గురికి నలుగురు ఎవరికి పార్టీ ఇచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. స్థానిక సంస్థల్లో పొట్టంచెరువు కాన్షియన్స్లో మరి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం. రాబోయే రోజుల్లో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ మరింత బలపరచడానికి కృషి చేస్తాం. మరి రాబోయే రోజుల్లో నెక్స్ట్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఆ విధంగానే మా కార్యాచరణ కానీ, మా కార్యకర్తల కార్యాచరణ కానీ, మా పొడంచెరు నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకుల కార్యాచరణ కానీ ఆ విధంగానే వెళ్తూ ఉన్నాం. మరి ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నానంటే ఆల్రెడీ డీలిమిటేషన్ కూడా అవుతూ ఉంది. మరి పొడంచెరు సపరేట్ అయితే అక్కడ ఉన్న నాయకులకు అవకాశం వస్తుంది. మరి ఇక్కడ నాకు కూడా అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి. హరీష్ అన్న కాన్షియన్స్ సపరేట్ అయితే నన్ను కూడా ప్రోత్సహిస్తాడనే నమ్మకం విశ్వాసం ఉంది. పార్టీ గురించి కష్టపడతాం, ఇదే పార్టీలో ఉంటాం. హరీష్ అన్న అండర్ అండర్తోనే హరీష్ అన్న వెనుకనే ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. సరే, ఇన్నాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు మొన్నటి వరకు, ప్రస్తుతం ప్రతిపక్ష హోదా ప్రజలు మీకు ఇచ్చారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సరే, గతంలో కూడా చేసినప్పటికీ ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది, రాజకీయాలు ఎట్లా ఉన్నాయో మీరు గమనిస్తూ ఉన్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడి హోదా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మేము గతంలో కూడా ఎంపీపీ చేసినప్పుడు కూడా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండే, నేను ఉన్న పార్టీ ప్రతిపక్షమే ఉండే. నాకు తెలుసు ప్రతిపక్షంలో ఉంటే ఏం చేయాలి, అధికారంలో ఉంటే ఏం చేయాలి. అధికార పార్టీలు ఉంటే ఆచితూటి మాట్లాడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా అది ప్రభుత్వం ఉంటుంది కాబట్టి వేలెత్తి చూపిస్తారు. ఇది మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రతి గ్రామాలలో ఏ నష్టం జరిగినా కష్టం జరిగినా దాన్ని వేలెత్తి చూపించే అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని నిలదీసి ప్రాబ్లాలు సాల్వ్ చేసే అవకాశం కూడా ప్రతిపక్ష పార్టీలకు ఉంటాయి కాబట్టి మేము ప్రతిపక్ష హోదానే చాలా బాగుంటుందని, ప్రతిపక్ష వల్లనే ఉండాలని డిసైడ్ అయ్యి నన్ను చాలామంది రమ్మని ప్రోత్సహించిన నేను రాను, ప్రతిపక్షంలో ఉంటా. ప్రతిపక్షం అనేది ఏందో కూడా నేను చూడాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్షంలో ఉండడం జరిగింది. చివరిగా తప్పక అడగాల్సి వస్తూ ఉంది ఈ ప్రశ్న, మీ జన్మదినం సందర్భమైనప్పటికీ ఒక రాజకీయ నాయకుడిగా మీరున్నారు కాబట్టి జనాల్లో, బొల్లారం మున్సిపాలిటీలో గత కొద్ది రోజులుగా బాలరెడ్డి టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ నాయకులే కానివ్వండి, ఇతర పార్టీల నాయకులు కొంత టార్గెట్ చేస్తూ ఉన్నారు, మీ మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం జరుగుతూ ఉంది, గమనిస్తూ ఉన్నారా, ఏమన్నా చెప్పదలుచుకున్నారా? దొంగ దొంగ అంటే భుజాలు ఎగరేసుకున్నట్టు ఉంది. దొంగతనం ఏమో వాళ్ళు చేస్తారు, మరి బాలరెడ్డి మీద ఉత్తగా అభాండాలు వేస్తూ ఉంటారు. ఎందుకంటే బొల్లారం ప్రజలందరికీ తెలుసు నేను ఎసంటి వాడిని, ఏమి సంగతి అనేది కావాలని. ఎందుకంటే బాలరెడ్డి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు, డీలిమిటేషన్ అవుతుంది. మరి ఆయన ఎమ్మెల్యేగా ముందుకెళ్ళడం ఖాయమని తెలిసి ప్రతిపక్షాలు ఇప్పటి నుంచి నా మీద బురద తగులుతూ ఉన్నాయి. ఎవరెవరు ఎన్ని కబ్జాలు పెట్టిరో నా మీద ఉత్తగా ఆరోపణలు చేస్తూ ఉండు. అలాగే సాక్ష్యాలతో సహా మరో రోజు మీ ఇంటర్వ్యూలనే ప్రూఫ్తో సహా ఏ హౌజ్ నెంబర్రా, ఏ హౌజ్ నెంబర్ శిఖంలో ఉంది, దానికి ఓనర్ ఎవరు, ఏ షెడ్లు ఏడగట్టిరు, దానికి ఓనర్ ఎవరు, అన్నీ కూడా నాయకులే తీస్తా. 4 ఎకరాలు స్టేడియంకు అలాట్మెంట్ చేసినాక ఏ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కబ్జా పెట్టింది వాస్తవం కాదని కూడా అడుగుతూ ఉన్నా. కొందరు కౌన్సిలర్లు మాట్లాడుతూ ఉంటారు 300 గజాలు బాలాజీ నగర్లో 59 చేపించుకుని రిజిస్ట్రేషన్ చేపించుకుని అమ్ముకున్నారు.
మరి వాళ్ళకి ఎట్లా 59 అయింది, నా మీద 59 అంటారు. మరి ఈరోజు ప్రభుత్వంలో కట్టి వాటర్ ప్లాంట్ నడుపుకుంటా ఆ కౌన్సిలరే ఉంటుంది, నేను పేరెత్తదలుచుకోలేను కానీ ఆ కౌన్సిలర్ నివాసం ఉంటుంది. ఆమె ఉన్నది ప్రభుత్వ భూమిలో అక్రమంగా చేసుకొని నిలబడుతుంది, కరెక్టే. మరి ఆమె వేదాలు చల్లుతుంది, నేను నిజాయితీ పరులను, ఎవరైనా అందరూ అన్యాయం చేస్తారు, అందరం దోసుక తింటారు, నేను కానీ నిజాయితీ ఉంటాను. నిజాయితీగా ఉంటే నువ్వు ప్రభుత్వ భూములు ఎందుకు కట్టుకున్నావు? చట్టాలు తెలివాయా నీకు? మరి 59లో నువ్వు చేసుకొని నువ్వెందుకు అమ్ముకున్నావు? నీకు చట్టాలు తెలివాయా? అన్నీ ఉన్నాయి, అన్నీ తీస్తా, రాబోయే రోజుల్లో తీస్తా. నా మౌనమే ఒకరోజు సరైన సమాధానం చెప్తుందని అందుకే మౌనంగా ఉన్నా. ఎవరో తిడుతూ ఉంటారు, పోతూ ఉంటారు, తిట్టుకొని నాకు అవే ఆశీర్వాదాలు. అదే నా రాజకీయ ఎదుగుదలకు ముందుంటుందని ముందుకెళ్తా ఉన్నా. నేను చాలా సందర్భాలు చెప్పిన వాళ్ళ తిట్లు నన్ను ఇక్కడ వాళ్ళ తిట్లు నా రాజకీయ ఎదుగుదలకు పునాదులు వేస్తున్నాయని కూడా చెప్పిన. ఈరోజు కూడా అదే చెప్తాను. మంచి అవకాశం కలిసి వచ్చింది అనుకోవచ్చు, ఎవరు అవునన్నా కాదన్నా పార్టీ పరంగా మీకు బలమైన ఆశ ఏమన్నా ఉందా? ఖచ్చితంగా ప్రజలు అవకాశం ఇస్తారు, నేను ఎమ్మెల్యే అవ్వాలి అన్న ఆశ ఉందా? నేను ఈసారి ఎమ్మెల్యే 100% అవుతున్నా. ఈరోజు ఈయనే చెప్తున్నా, భగవంతుని దర్శనం చేసుకుని వస్తున్నా, డిలిమిటేషన్ అవుతుంది 100%. బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 నియోజకవర్గాలు అవుతున్నాయి. ఒక నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో నాకు తప్ప 40 నాకు ఎవ్వరూ లేరు. ఒకటి ఉన్నా ఎవరికి ఇచ్చినా నేను పార్టీకి కూడా పనిచేస్తాను, సిద్ధంగా ఉన్నా. ఎవరన్నా వచ్చి ముందుకు రాబోయే రోజుల్లో ముందుకున్నా నేను పార్టీకి వాళ్ళకు కూడా గెలిపిస్తాం, కృషి చేస్తాను. అధిష్టానం నాకు 100% ఇస్తాయని నాకు నమ్మకం విశ్వాసం ఉంది. రాబోయే రోజుల్లో నేను నెక్స్ట్ ఎమ్మెల్యే 100% కొత్త కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యేగా ఉంటానని కూడా తెలియజేస్తున్నాను. చివరిగా కొన్ని రోజుల నుంచి జరుగుతున్న రాద్ధాంతంలో ఒక విషయాన్ని నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. బొల్లారంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి అని చెప్పి చాలా ఇష్యూ నడుస్తుంది. ఆ రోడ్లను చూపించే బాలరెడ్డిని కొంత టార్గెట్ చేస్తున్నారు. ఈ రోడ్ల గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే బొల్లారం ప్రజలకు తెలియాలి కదా. రోడ్లు నిన్న మొదదాకా రోడ్లు అన్నారు, ఇప్పుడేమంటారు బాలరెడ్డి కబ్జాలు పెట్టినారు. ఎందుకంటే రోడ్లు అవుతున్నాయి. మేము మొన్ననే 20 కోట్లు పెట్టి 15 కోట్లు మొన్ననే ప్రతి వార్డుకు తీర్మానాలు చేసినాం. భారీ ఎత్తున రోడ్లు అవుతున్నాయి. మేము రోడ్లు స్టార్ట్ చేసేదాన్ని కూడా మాకు జాప్యం జరుగుతూ ఉంది మిషన్ భగీరథ ద్వారా. ఒక 5-10 రోజులు ఒక్కొక్క రోడ్ నేను క్లియర్ చేసుకుంటా, బ్యాక్లో ఉండి మా చైర్మన్ గారికి బ్యాక్లో ఉండి నేను మాట్లాడుకుంటా అధికారులతో మాట్లాడుకుంటా క్లియర్ చేస్తూ ఉన్నా. మీరు కావాలంటే ఒక 2-3 మా పీరియడ్ కల్లా మేము రోడ్లన్నీ కంప్లీట్ అవుతాయి. మాకు మెయిన్ రోడ్లు అయితే ఒక్కటి కూడా ఉండదు. అన్నీ స్టార్ట్ అయితే అన్ని టెండర్స్ అయినాయి, నేను ఫాలోఅప్ చేస్తున్నా, నేను మరింత ఫాలోఅప్ చేస్తా. ముందుకు రోడ్ అభివృద్ధి కార్యక్రమంలో పూర్తి స్థాయిలో అయితే మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో కూడా మళ్ళీ చైర్మన్ గారితో డిస్కషన్ చేసి అన్ని వార్డులో కూడా నిధులు పెట్టిస్తా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బాలరెడ్డి గారు, మీరు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి న్యూస్ 16 కూడా కోరుకుంటుంది. ఇప్పుడే మీరు మాకు ఒక మాట ఇచ్చారు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఇంటర్వ్యూ, ఏమేమి జరిగింది మీ మీద చేసే ఆరోపణలకి ఒక క్లారిటీ ఇస్తాను, ఎవరైతే అక్రమాలు చేశారో వాళ్ళ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాన్నారు. ఖచ్చితంగా ఆ ఇంటర్వ్యూ మీరు మాకు ఇవ్వాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా బాలరెడ్డి గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. సరే, ఆయన జన్మదినం సందర్భంగా ఇప్పటికీ మనం ఇంటర్వ్యూ చేస్తుంటే వెనక చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఖచ్చితంగా ఒకరోజు బాలరెడ్డి గారి సమయం తీసుకొని ఈ బొల్లారంలో ఎవరైతే బాలరెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తున్నారు, మరి ఆరోపణలో నిజం ఎంత అనేది నేను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి బాలరెడ్డి చెప్తున్నారు కాబట్టి ఒకరోజు సమయం తీసుకొని అది కూడా ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఒకటే చెప్తూ ఉన్నారు, బొల్లారం ప్రజల ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు తాను ప్రయత్నం చేస్తున్నానని చెప్పి బాలరెడ్డి చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పటాన్చెరు నియోజకవర్గం 2 నియోజకవర్గాలు అవ్వబోతుంది కాబట్టి ఒక నియోజకవర్గానికి తనను ఎమ్మెల్యేగా చూసే పరిస్థితులు కనపడబోతున్నాయి అని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజిత్ గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం నుంచి.